ఏపీలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. సామాన్యులు మొదలు ఉద్యోగులు నేతలు ఎవరిని వదిలిపెట్టడం లేదు. తాజాగా ఏపీ సచివాలయంలో 10 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అటు అసెంబ్లీలోనూ మరో 2 ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయింది. దీంతో అసెంబ్లీ సచివాలయంలో మొత్తం 27కు చేరాయి కరోనా కేసులు. వరుస కేసులతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్ చెప్పండి, అమరావతి సచివాలయంలో 10 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. వారి ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? వారి ప్రైమరీ కాంటాక్ట్లు ఏమైనా గుర్తించారా? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సచివాలయంలో కావచ్చు అథవా అసెంబ్లీలో కావచ్చు కరోనా కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా గత కొన్ని రోజులుగా సెక్రటేరియట్ లో కరోనా టెస్టింగ్ అనేది రెగ్యులర్ చేస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం మరొక 10 మందికి, అంటే సెక్రటేరియట్ లో 10 మంది ఉద్యోగులకు, అలాగే 4 కింది స్థాయి ఉద్యోగులకు ఈ కరోనా పాజిటివ్ కేసులు సోకినట్లుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ ప్రిన్సిప్ లో పనిచేసే మరొక 2 ఉద్యోగులకి కూడా కరోనా పాజిటివ్ గా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. సో మొత్తం మీద అటు ఇటు అసెంబ్లీ మరొక వైపు సచివాలయం అన్నింటిలో కలిసి 12 మందికి నిర్ధారణ అయినట్లుగా లేటెస్ట్ గా అందుకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గతంలోనే కరోనా కేసులు కూడా అటు అసెంబ్లీలోను సెక్రటేరియట్ లోనూ నమోదైన నేపథ్యంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2 ప్రాంగణాల్లోనూ కలిపి 27కు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీతో కలుపుకుని మొత్తం అటు సచివాలయము ఇటు అసెంబ్లీ 2 మొత్తంగా 6 బ్లాక్లు ఉంటాయి. 6 బ్లాకుల్లో కూడా కరోనా కేసుల సాక్షులు ఉన్న నేపథ్యంలో మన ఉద్యోగులు కూడా భయపడుతూ కనిపిస్తుంది. శానిటైజేషన్ కు సంబంధించిన అన్ని రకాల చర్యలు, అలాగే డిసిన్ఫెక్షన్ కు సంబంధించిన అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వ్యాప్తి అనేది సచివాలయ కేంద్రంగా కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సచివాలయానికి వీలైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే నిబంధన అమలు చేసే దిశగానే ప్రభుత్వం కొన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కేసుల సంఖ్య మాత్రం ఆగిన నేపథ్యంలో కరోనా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. పనికి ఇక్కడ ఆటంకం కలగకుండా తీసుకునే చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన కాంటాక్ట్ ట్రేసింగ్ కూడా ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చేస్తున్నట్లు మనకు సమాచారం ఉంటుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.